కుంటిసాకులు భద్రాచలం అంగరంగ వైభవంగా పక్కనే జరిగింది. మన దగ్గర ఒంటిమెట్ట ముఖ్యమంత్రే డేట్ ఇచ్చారు, ప్రోగ్రామ్ ఇచ్చారు, వెళ్ళాలని చెప్పి నిర్ణయం చేశారు. కానీ సతీ సమేతంగా వెళ్ళబడుతుందని ఉద్దేశంతో అప్పటికప్పుడే ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకున్నారు. కారణం ఏం చెప్తున్నాడు? కాలు బెనికింది ఎక్సర్సైజ్ చేసినప్పుడని. నేను దాని పూర్వపరాలకు వెళ్ళను. ఈరోజు మనం చూసాం అందరం, నిన్న ఉదయమే బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క జయంతి జరిగింది. జయంతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి చక్కగా నడుచుకొని వచ్చి జగజ్జీవన్ రావు గారికి దండేసి నివాళులర్పించారు. అది నేను చెప్పడం కాదు, యావ దేశం అంతా కూడా చూసింది. మళ్ళీ ఈరోజు అదే ముఖ్యమంత్రి చిలకలూరుపేట ఒక ప్రోగ్రాంలో అటెండ్ అయ్యారు. అంటే సతీ సమేతంగా ఒంటిమెట్ట కోదండరామ స్వామి కళ్యాణానికి అటెండ్ అవ్వబడుతుందనే ఉద్దేశంతో ఒక కుంటి సాకు చెప్పి ఉత్సవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎగ్గొట్టడం అనేది చాలా బాధాకరం, ఆవేదనకు గురి చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఇది హిందూ మనోభావాలకి దెబ్బతీయడం. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకి ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడిని మొక్కోవచ్చు, దాన్ని కాదనడం లేదు. కానీ ముఖ్యమంత్రి అన్ని మతాలని, అన్ని దేవుళ్ళని సమానంగా కొలసవలసినటువంటి అవసరం ఉంది. కానీ అందరం పవిత్రంగా భావించే సీతారాముల కళ్యాణ ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కావాలని చెప్పి కుంటి చాకులు చెప్పి ఉత్సవాల్ని హాజరు కాకపోవడం, ఇది చాలా ఆవేదన, బాధ. దీన్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం. హిందువులందరూ కూడా దీన్ని గమనించమని చెప్పి కూడా కోరుతున్నాం.